నమ్మారు యేసు ప్రభువుని అంటున్నారు అయ్యా మీరు మా ఊర్లోనే ఉండిపోవచ్చు కదా అనేండి నేను ఈ లోకములో సువార్త ప్రకటించటానికి వచ్చి ఉన్నా దేవునికి స్తోత్రము హల్లెలూయా అనేకులు ఎక్కడైతే యేసు ప్రభువారు ఉన్నారు చెప్పండి యోహాను సువార్త 7వ అధ్యాయము 37 రక్షణ పొంది రకరకాలుగా భూతులు తిట్టడం చేయరాని కీడు చేస్తున్నారు అంటే వీళ్ళు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కాదు ఎలాంటి వాళ్ళు చెప్పండి అపవాది యొక్క సమందులు వారు దేవుణ్ణి అంగీకరించిన వారు కాదు ఇంకా అపవాది క్రియలలో వీరు పాలిభాగస్తులుగానే ఉంటున్నారు కనుక వారిలో జీవపు ఊటం లేవు వారిలో జీవజల దేవుడు ఇచ్చిన ఆ జీవపు ఊటలు ఉంటే వారు అనేక మందికి మేలుకరంగా జీవిస్తారు అబ్రహాము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన నమ్ముకున్నాడో తక్షణమే దేవుడు ఏం చేశాడు అన్ని దిక్కులు ఆయనకి అప్పగించాడు అప్పటి వరకు కూడా కుమారుడి మీద ఆధారపడ్డాడు నాకు లోతు ఉన్నాళ్ళే తోడుగా ఉన్నాడు అనుకున్నాడు కానీ లోతు ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోయాడో దేవుడు అంటున్నాడు ఇదిగో నేను బయటికి తీసుకొచ్చి ఈ దిక్కులన్నిటిలో నీకు ఆశీర్వాదాన్ని నేను ఇవ్వనయ్యి ఉన్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎప్పుడైతే నీ ప్రవర్తనలో మార్పు రావాలి నీ ఆలోచన మారాలి నీ క్రియలు మారాలి ప్రభువా ప్రభువాని ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వస్తున్నారే కానీ వారి తలంపులు వేరుగా ఉన్నాయి కనుక వారు బహుగా ఫలించలేరు అంటున్నాడు కనుక వీరు నాలో ఫలింపు లేదు వారి కనుక ప్రభువా ప్రభువాని ప్రార్థన చేయడం అంతవరకే కనుక వారికి తెలుసు గాని ఫలింపు వారి జీవితంలో ఉండనే ఉండలేదు కనుకనే వారు ఫలింపు లేని వారిగా ఉన్నారు మోసం చేయుదురు అన్యాయం చేస్తారు అలాగనే వారి జీవితంలో అనేక రకాలైన ఏమన్నా చెప్పండి హింసలు అబద్ధాలు మోసాలు అన్యాయం ఉంటుంది కనుక ఇవన్నీ అపవాది యొక్క క్రియలే దేవునికి స్తోత్రము హల్లెలూయా అట్టి వారిలో ఫలింపు లేనే లేదు యిర్మీయా గ్రంథం చూడండి 2వ అధ్యాయము 13వ వాక్యం చూడండి నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు రెండు నేరాలు వారు చేసి ఉన్నారు జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను వారి హృదయములో ఏముంది చెప్పండి దేవుని వాక్యానికి సోటు లేదు అలాంటి వారు ఎలా ఉన్నారు చెప్పండి బద్దలైన నీళ్లు నిలవని తొట్లను నిలవని తొట్టెలంట ఇవాళ ఏమి చెప్పారా అంటే గడప దాటగాని ఏదో చెప్పారులే అంటారు అంతే ఇక ఏదో చెప్పారులే అంటారు అంతకంటే ఇంక వారికి తెలియనే ఇవాళ బాగా చెప్పారండి బాగా చెప్పారు కరెక్టే ఏం చెప్పారు తెలియదు కనుక అలాంటి బద్దలైన తొట్టెలు అన్నమాట కనుక యేసు ప్రభువారు అంటున్నాడు నా జనులు రెండు నేరాలు చేసి ఉన్నారు జీవజలపు తొట్టి చెప్పండి జీవజల బూటలైన నన్ను విడిచిపెట్టి తమ కొరకు సొంతంగా తొట్టులను వారు తొలిపించుకొని ఉన్నారు ఆ తొట్టులు కూడా ఎలా ఉన్నాయి చెప్పండి నీళ్లు నిలవని బద్దలైపోయిన తొట్టులు కేవలము వారి శరీర సుఖాల కొరకే లాభము కొరకే దేవుని మందిరానికి వెళ్తారు దేవుడితో ఏదన్నా ఉపయోగం ఉందంటేనే ఇప్పుడు వెళతాం అనే వారు
వాళ్ళు ఎలాంటి వారు చెప్పండి, బద్దలైపోయిన ఓటి తొట్టిలు వంటి వారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. రెండో పేతురు చూడండి, రెండో అధ్యాయము 17వ వాక్యములో మీరు నీళ్లు లేని బావులను, మీరు ఎలా ఉన్నారు చెప్పండి, నీళ్లు లేని బావులను, నీరు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు, పెనుగాలికి కొట్టుకొని పోయి మేఘములనై ఉన్నారు, మేఘములలాగా ఉన్నారంట. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు, మేఘములను అయ్యున్నారు. వీరి కొరకు ఏముందో చెప్పండి, గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. దేవుని వాక్యము ఎన్నిసార్లు నీ అద్దకు వచ్చి గద్దించి, జీవజల ఊటనైన నన్ను విడిచి బద్దలైపోయి చేదు నీరుని తాగుతున్నారు. అందుకే దేవుడు అన్నాడు యెషయా గ్రంథములో 55 మొదటి వచనములో, భోజనము చేయండి రండి. లూకలు లేకపోయినను, లూకలు లేకపోయినా ఏమియు నీ యకయే, మీరు ఇయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి, ద్రాక్షారసమును పానము మీరు పాలను కొనుడి అనండి. ఆహారము కాని దాని కొరకు, ఆహారము కాని దాని కొరకు మీరు ఎందుకు లూకలు ఇచ్చెదరు, లూకలు ఇస్తున్నారు, సంతృప్తి కలగ చేయని దాని కొరకు, కలగ చేయని దాని కొరకు మీరు ఎందుకు మీ కష్టార్జితమును, కష్టార్జితము ఎందుకు వ్యయపరిచెదరు, వ్యయపరుచుకుంటున్నారు మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, పదార్థాలు ఇప్పుడైనా మీరు భుజించుడి, భుజించండి మీ ప్రాణము, మీ ప్రాణము సారమైన దాని యందు, మీ ప్రాణము సారవంతమైన దాని యందు సుఖింపనీయుడి, సుఖింపనివ్వండి. సారము కలిగిన ఆహారం తినండి, సారవంతమైన దాని యందు మీ ప్రాణాన్ని సుఖింపనివ్వండి. దేవుడు అంటున్నాడు అక్కడ మొదటి వచనంలో ఏమన్నారు చెప్పండి, తప్పికొనిన వారలారా మీరు అనేక దాహాలు కలిగి ఉన్నారు, రండి ఈ లోకములో మీ కష్టాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు, కనుక జీవజల ఊటనైన నన్ను విడిచి ఈరోజు చేదు ఊటలు తాగేవారులారా. ఎందుకండి, ఈ లోకములో దేవుని యొక్క నోటి మాట చొప్పున మనం జీవించినప్పుడు జీవజల ఊట యొద్ద మనము నాటబడిన చెట్టుగా ఉన్నాం, మనం దేవుళ్ళు బహుగా ఫలిస్తాం. కనుక ఆ చెట్లకి దేవుడు తన యొక్క ఎక్కడ నాటాడు చెప్పండి, దేవుని యొక్క పునాదులు కలిగిన ఆయన నీటి ఊటల యొద్ద నాటాడు. కనుక ఇక ఆ చెట్లకు ఇక ఎన్నడూ కూడా రెట్ట కలిగిన భయపడదు, దానికి ఏ యొక్క ఆకు వాడక కాలమందు ఫలించు చెట్టు వలె ఉంటుంది అని కీర్తనలో రాయబడి ఉంది. దేవుని వాక్యము ధ్యానించేవారు, దేవుని వాక్యము నిత్యము చదివేవారు, దేవుని ధర్మశాస్త్రమందు దివారాత్రము ధ్యానించేవారు నీటి కాలవల వరణ నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె చెట్టు వలె ఉంటారు, చెట్టులాగా ఉంటారు. ఆ వాక్యము చేత జీవపు మాటను మీరు అంగీకరించినప్పుడు, ఆ మాట మీ హృదయంలో ఉంచుకున్నప్పుడు, దేవుడు అంటున్నాడు మీ హృదయంలో నా వాక్యానికి సోటిచ్చినప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. దేవునికి స్తోత్రము. అలా ఈరోజు ఫలాలు లేకుండా ఉన్నాయండి, మీలో దేవుని వాక్యానికి స్థానము లేదు. దేవుని వాక్యం మీలో ఉన్నప్పుడు మీరు బహుగా ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు. అందులో ఇక తేడా లేదు, ఏ తెగులు రాదు, ఏ యొక్క అపాయము దాని మీదకి రానే చీడ పీడ రాదు. కనుక వారి జీవితంలో ఫలింపండి అనేక ఆశీర్వాదాలు, వారు చేసే ప్రతి పనులు ఆశీర్వాదం, వారు తలపెట్టిన ప్రతి పనిలో దీవెన ఉంటుంది. కనుక నా ప్రజలు భక్తులైన వారు నన్ను అడగక ఆలోచన చేసి తమ కొరకు ఓటి తొట్టులను వారు నిర్మించుకుంటున్నారు, వారి సొంత ఆలోచనలతో నిర్మించుకుంటున్నారు. అట్టి వారు బావులు ఉన్నాయే కానీ నీరు లేని బావులను పోలినవారు, నీరు లేని బావులను పోలినవారు, దానిలో చేదగినదే ఉన్నది.
కనుక అట్టి వారి కొరకు గాఢాంధ కారము భద్రము చేయబడి ఉన్నది. భద్రము చేయబడి ఉన్నది అనగా శాపం గాఢాంధ కారము మీ కొరకు భద్రము చేయబడి ఉన్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకనే దేవుడు అంటున్నాడు, దప్పిక కొనిన మారులారా నీళ్ల యొద్దకు రండి, మీరు రోకల ఇవ్వకు పోయిన ద్రాక్ష రసము అలాగే ఆహారమును పానము చేయండి. కనుక మీరు రోకల ఇవ్వకయే నా దగ్గరకు వచ్చి తీసుకుని తినండి, తినే అధికారం మీకు నేను ఇస్తున్నాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన ఈ ఆశీర్వాదాలు ఆయన ఈ లోకములో జీవజల నదులను మనం పోగొట్టుకుని జీవాహారాన్ని పోగొట్టుకుని జీవవృక్ష ఫలాలు పోగొట్టుకుని శపించబడిన నీతిని శపించబడిన ఆహారాన్ని తిని మనము బ్రతుకుతున్నాం. ఈరోజు ప్రభువే అంటున్నాడు, జీవాహారముగా మారా జీవజల ఊటగా కూడా మారి ఉన్నా. దేవునికి స్తోత్రము. అల్లయ్య నీ కొరకు జీవజల ఊటగా మారాడు, జీవాహారముగా కూడా ఆయన మారాడు. దేవునికి స్తోత్రము. అల్లయ్య ఆ వాక్యము నీ వద్దకు వచ్చినప్పుడు, ఆ మాటలు నీ వినినప్పుడు నీ జీవితంలో ఇక చేదైన లక్షణాలు ఉండనే ఉండవు. చేదు కాపు నీలో ఉండదు. చేదు మాటలు, కీడు తలంపులు, కీడు ఆలోచనలు ఇక నీకు రానే రావు. కానీ దేవుడు అక్కడ అందుకే అబ్రహాము అంతకాలము ఫలించిపోవడానికి కారణం ఏంటండి, 17 చూడండి, ఆదికాండం 17వ అధ్యాయములో అక్కడ అబ్రహామును దేవుడు గద్దిస్తున్నాడు చూడండి. అబ్రహాము 99 ఏళ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నా సన్నిధిలో నీవు నడుచు, నిందారహితుడవై ఉండుము నిందారహితుడిగా ఉండు, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిబంధన నిర్మించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని ఆశీర్వదిస్తా. అప్పటి వరకు ఎలా ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నా కరెక్ట్ గా ఉన్నాడా చెప్పండి, లేడు. 99 సంవత్సరాలు వచ్చినా ఇంకా నీలో శాస్తలు మారల. దేవుడే గద్దిస్తున్నాడు, నా సన్నిధిలో నిందారహితుడు వేయండు, నా సన్నిధిలో నీ ప్రవర్తన సరిచేసుకో, నా నిబంధన నీతో సరిపరచాలనుకుంటున్నా, చీకటిలో ఉన్న నీ బ్రతుకుని వెలుగు సమున్నుడిగా చేశా, నీ అందు అనేక ఆశీర్వాదాలు ఇవ్వటానికి నేను వాగ్దానం చేశా, నీ ఆలోచన మారాలి, నీ యొక్క సావాసం మారాలి, నీ ప్రవర్తన మారాలి, నా సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో ఆ ప్రవర్తన కూడా నీవు ఎరిగే నడుచుకోవాలి. అప్పుడు దేవుడు ఏమన్నాడు చెప్పండి, నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండు, ఎందుకంటే నిన్ను అత్యధికముగా అభివృద్ధి ఆశీర్వదించాలి అని అనుకుంటున్నా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వృద్ధులు లేరు, పిల్లలు లేరు, పెద్దలు లేరు, దేవుని వాక్యమందు భయపడిన వారే దేవుని చేత ఆశీర్వదించబడతారు. కనుకనే దేవుడు అబ్రహాముకి అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ వాటిని అతను సొంతం చేసుకోలేకపోయాడు. అతని ఆలోచనలు, అతని శరీర సారమైన ప్రవర్తన దేవుడు గద్దించి అప్పుడు తక్షణమే సరిచేసి ఈ భూమి మీద నేను అత్యధికముగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. దేవునికి స్తోత్రము. అలా నా సన్నిధిలో ఇప్పుడు నీవు నిందారహితుడుగా పరిశుద్ధుడిగా నడుచుకో. దేవునికి స్తోత్రము. అలాగే అని చెప్పి అత్యధికముగా ఆశీర్వాదాలను అతనికి కలగజేశాడు. ఇదిగో పడమట దిక్కుకు చూడు, ఉత్తరపు దిక్కుకు చూడు, తూర్పునకు ఉత్తరపు తట్టు, ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు, దక్షిణపు తట్టు తూర్పు తట్టు, తూర్పు తట్టు పడమర తట్టును చూడుము, పడమట తట్టును చూడుము, చూడుము ఎందుకనగా, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని, చూచుచున్న ఈ ప్రాంతాలన్నీ నీకును నీ సంతానమునకును సంతానానికి సదాకాలము ఇచ్చేదను, సదాకాలము నేను ఆశీర్వాదముగా ఇస్తున్నా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.
మరి ఈ రోజు ఇశ్రాయేలు దేశం వెళ్ళాలంటే భయంగా ఉంటుంది మరి దేవుడు నన్ను ముందుగానే తీసుకెళ్లి తీసుకుని వచ్చేసాడు ఆ దేశమంతా పరిస్థితి భయంకరమైన పరిస్థితిలో ఉన్నది కనుక ఆ దేశం వెళ్ళాలి అంటే నిజముగా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే వెళ్ళగలుగుతాం అయినా నేను 3 సంవత్సరాలైంది నేను ఆ టికెట్ కన్ఫర్మ్ చేసుకుని అది మా తర్వాత ఇక ఎన్ని పోయిని అనుకున్నా నేను కంప్లీట్ ఆ టికెట్ నేను ఇచ్చిన ఆ డబ్బులు అన్ని పోయిని కనుక ఇక నేను మరలా కట్టుకోవాలి ఒకవేళ అవకాశం వస్తే అనుకున్నా కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి నాతో మాట్లాడాడు నీవు తప్పకుండా ఏ విషయంలో నీవు కన్ఫర్మ్ చేసుకున్న టికెట్ ఆ ఉన్నదో ఖచ్చితంగా నీవు ఆ టికెట్ మీదనే వెళ్తావు అని దేవుడు నాకు సెలవిచ్చాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగని దేవుడు అన్ని మరి ప్రాంతాలు కూడా సమాధానంగా ఎంతో అక్కడ నేను వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతతగా ఉన్నాయి వాతావరణం అంతా కూడా చక్కగా అన్ని చూడటానికి అవకాశం ఉన్న సమయంలో దేవుడు తన బిడ్డలు ఆశ కలిగిన వారికి ఏం చేస్తాడు చెప్పండి వారికి దాహము తీర్చే దేవుడు ఆశ కలిగి ఉంటే నీ దాహాన్ని తప్పకుండా ఆయన ఏం చేస్తాడు చెప్పండి తీరుస్తాడు నా గురించి నీవు ఆత్మలో దాహముగొని ఉన్నావా నా సన్నిధి చూడాలని నీవు దాహముగొని తపిస్తున్నావా తప్పకుండా నీ దాహాన్ని నేను తీరుస్తా దేవునికి స్తోత్రము నా బిడ్డలు అయినా నేను ఇచ్చిన నా నోటి మాట మీద వారు నమ్మకం లేని వారిగా ఉన్నారు కనుకని వారి హృదయములో ఎలా ఉన్నారు చెప్పండి బద్దలైన తొట్ల వలె తొలిపించుకున్నారు నా వాక్యము వారి హృదయములో ఎందుకంటే దేవుడు అంటున్నాడు బద్దలైపోయిన తొట్టిలో దేవుని వాక్యము నీరు ప్రవాహ జలములు దానిలో నిలబడనే నిలబడవు ప్రవాహ జలములు అంటది ఎందుకంటే పొంగి పొర్లుతూ ఉంటుంది ఇక అది పొంగి పొరిగినప్పుడు దేవుని ఆత్మ నీ మీద ఉన్నప్పుడు ఎవరు చెప్పినా ఇక ఆగే పనే లేదు నీ ఎందుకంటే నీ యొక్క సంతోషం వేడిగా ఉంటుంది ఆ రోజు నీ సంతోషాన్ని ఎవరు కూడా ఆపలేరు ఆ స్త్రీ తక్షణమే పాపాన్ని పారవేసింది ఆమె జీవితంలో సంతోషాన్ని అనుభవించింది నా రక్షణ ఆనందము ఈ ఆనందము నా ప్రజలతో పంచుకోవాలని వెళ్ళి ప్రజలందరికీ కూడా నేను చేసిన పాపిష్టి పనులు నేను చేసిన పాపాన్ని నా దేవుడు నన్ను కడిగివేసి పరిశుద్ధురాలుగా చేశాడు మీరు కూడా రండి అని ఊరు ప్రజలందరికీ కూడా సాక్షిగా నిలబడినప్పుడు ఆ ఊరి వారు తక్షణమే నమ్మి ఆ మాటలను నమ్మి వారు వచ్చారు ఈ మాటలైతే శరీరానుసారంగా మేము నమ్మం కానీ ఇప్పుడు దేవుని మాటను బట్టి ఆయన దేవుడు శక్తివంతుడు అక్కడ ఉన్నాడు అన్నందుకు మేము వచ్చాం కనులారా చూసాం ఆయన నిజముగా ఈయన లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముస్తున్నాం దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని యొక్క మాటలు నమ్మేరు వారు పాపములు శాపం నుంచి విడుదల పొందారు నిజముగా ఈయన లోక రక్షకుడు మమ్మల్ని కాపాడే దేవుడని ఆ ప్రజలు సాక్ష్యాన్ని చెప్పారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు నీవు బహుగా ఫలించాలి అండి ఈరోజు దేవుని వాక్యానికి స్థానం ఇవ్వాలి అందుకే చూడండి ఏప్రిల్కు రాసిన పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలిగినదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది మరియు
ఆయన దృష్టికి ఆయన దృష్టికి కనపడని స్పష్టము ఏదియు లేదు కనపడని స్పష్టము ఏదియు లేదు మనం ఎవరికిని మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదు మనము ఎవరికి లెక్క అప్పగించవలసి ఉన్నదు ఆ దేవుని కన్నులకు ఆ దేవుని కన్నులకు సమస్తమును సమస్తమును మరుగులేక తేటగానున్నది మరుగులేక తేటగాయన ఉన్నది కనపడుస్తున్నది ఎందుకనగా దేవుడే ఉన్నారు చెప్పండి ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలిగినదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా వాడిగా ఉండి అది ఏం చేస్తుంది చెప్పండి ప్రాణాత్మలను ప్రాణములు ఉన్న నీ ఆత్మను ఏదైతే కృంగతిస్తుందో ఏ వ్యాధి ఏ ఆలోచన నీ ఆత్మను నరకానికి తీసుకువెళ్ళడానికి ఈ ఆలోచన నిన్ను కృంగతిస్తుందో ఇప్పుడైతే నీవు నా మాటను అంగీకరిస్తే నా వాక్యాన్ని నీ హృదయములో చేర్చుకుంటే అది ఏం చేస్తుంది చెప్పండి నీ ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత మట్టుకు వెళ్ళి నేను ఏం చేస్తుంది చెప్పండి నీ హృదయ తలంపులను ఆలోచనలను శోధించుచున్నది శోధించుచున్నది శోధించి శుద్ధి చేస్తుంది శుద్ధి చేస్తుంది నీవు అప్పుడేమవుతావు చెప్పండి నీవు బహుగా అప్పుడు ఫలిస్తావు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని నీవు ఎంత కాలము ఎన్ని ప్రసంగాలు ఇన్నావో ఎంత మంది బోధించారో అలాగే నిన్ను ఎంత మంది ఇక్కడికి బలవంతాన తీసుకుని వచ్చారో కనుక అన్ని వాక్యాలను ఉపయోగించకపోయినా నిన్ను ఫలింప చేయడానికి నీ దగ్గరికి వచ్చిన వాక్యాలన్నీ నీ విసర్జించిన ఈ వాక్యము ఇప్పుడు అంగీకరిస్తే అది నిన్ను బహుగా ఫలింప చేస్తుంది దేవునికి స్తోత్రము అలాగే ఈ వాక్యము నీ ప్రాణాత్మలను మూలిగులను విభజించినంత మట్టుకు వెళ్ళి నిన్ను బాగు చేయడానికి ఇప్పుడు సిద్ధముగా ఉన్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక దేవుని వాక్యము నీవు అంగీకరిస్తే నీ జీవితములో ఇప్పుడే దేవుని క్రియ నీలో చూడగలుగుతావు దేవుడు అంటున్నాడు ఏ స్థితిలో ఉన్నా అయా నేను అంగీకరించలేను నేను ఇప్పుడు అబద్ధమాడాను అలాగే పాపములో ఉన్నాను ఈ స్థితిలో నేను పరిశుద్ధుడిగా మారగలనా నీ హృదయములో వాక్యానికి స్థానమే నిన్ను విడిపించడానికి దేవుని శక్తి తోడుగా ఉన్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక నీ అంతట నీవు పరిశుద్ధుడు కాలేవు నీ అంతట నీ పాపమును నీవు పరిశుద్ధుడిగా పోగొట్టుకునలేవు శుద్ధుడు కాలేవు కనుక దేవుని వాక్యానికి స్థానమే దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా చేయడానికి వాక్యాన్ని నీ యొద్దకు ఆయన పంపిస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అది ఏం చేస్తుంది అప్పుడు నీ హృదయ ఆలోచనలను మార్చి నూతన పరిచి ఆయన ఆయన దృష్టికి మరియు ఆయన దృష్టికి కన్నపడనదంటూ ఏది లేనే లేదు లేదు మనం నీవు ఎవరి ఎదుట మరి ఎప్పుడైనా ఎందుకంటే ఆయన ఎదుట ఒక రోజు నీవు మోకాళ్ళు వేసి ఆయన సన్నిధిలో నీ దేహంతో జరిగించిన వాటి క్రియలన్నీ ఆయన దగ్గర ఒప్పుకోవాలి ఆ క్రియలన్నీ ఒప్పుకోక మునిపే ఈ వాక్యము నిన్ను ఒప్పించి ఏం చేస్తుందప్పుడు నిన్ను రక్షించడానికి ఇప్పుడే సిద్ధముగా ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నీ దేవుని వాక్యాన్ని ఇప్పుడు అంగీకరిస్తే నిన్ను శుద్ధునిగా చేసి బహుగా ఫలింపచేసి నీలో జీవజల ఊటలు ప్రవాహముగా అనేకులకు ఆశీర్వాదముగా ఇప్పుడే నిన్ను మారుస్తానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నీ జీవితం మారిపోద్ది కనుక దేవుని సన్నిధిలో ఇప్పుడే నీ హృదయాన్ని నీ ఆలోచనలను సమస్తము దేవునికి అప్పగించు దేవుడు పరిశుద్ధపరిచి నీ హృదయాన్ని నూతన పరిచి మెత్తని మాంసము గుండిగా నీకిచ్చి ప్రేమ దయ కనికరము కఠినమైన నీ హృదయం కఠినమైపోయిన పాపముతో అక్రమాలతో కఠినమైపోయిన నీ బ్రతుకుని మార్చి మెత్తని మాంసము గుండిగా చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన మనకు నీటి జల ప్రవాహముగా మన యొద్దకు వస్తున్నాడు ఈ లోకంలో తిండి లేకపోయినా బతకగలం ఆ ఇశ్రాయేలు దేశం వెళ్తే రోజుకి ఒకరికి ఒక 6 బాటిల్ ఇస్తారు
బాగ నీరు తాగేవాడు ఇళ్ళలంటే ఇక్కడ తాగి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలండి ఎందుకంటే అక్కడ రోజుకి ఒక హాఫ్ లీటర్ బాటిల్ ఇక నువ్వు ఎంత తాగాలన్నా సరే డబుల్ పిచ్చి కొనుక్కోవటం ఆ ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలి అంటే నీళ్ళు ఇక్కడ బాగా తాగి నువ్వు అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తే అప్పుడు నీ దాహము తీరుతుంది కనుక అక్కడ నీటి దాహము ఎందుకంటే ఆ మంచి ఆహారం ఉంటుంది కానీ నీరు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది దేవునికి స్తోత్రము అలాగే అలాంటి జీవజల ఊటను ప్రియగా మనం బ్రతకటానికి జీవజల నదుల యొద్ద మన్నై దేవుడు ఉంచాడు అండి ఈ రోజు మంచి ఫలాలు ఫలించవలసిన మనము చేదు కాయలు చేదు లక్షణాలు ఇంకా మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకొని మంచి ఫలాలు లేకుండా ఉన్నామంటే దేవుడు అంటున్నాడు మీ కొరకు గాఢాంధకారము సిద్ధముగా ఉన్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక దేవుడి సన్నిధిలో ఆ గాఢాంధకారాన్ని తప్పించుకొని జీవజల ఊట యొద్దకు మనల్ని నడిపించడానికి ప్రభు అనేక శ్రమలను అనుభవించాడు కనుక ఆయన సన్నిధిలో ఈ దేవపు మాటలను మీరు అంగీకరించి ఆయన సన్నిధిలో అలాగే మీరు ఈ లోకములో బహుగా ఫలించాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా మీ అందరికీ వందనాలు అజయ్ సింగ్ నగర్లో రెంట్ కొంటున్నామండి ఉండేవాళ్ళం ఇది వరకు ఒకరోజు ఆఫ్టర్నూన్ నుంచి చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడ్డాను టాబ్లెట్ వేసుకుని దాన్ని తగ్గేది కాదు మజ్జిగ తాగాను తగ్గలేదండి సిరప్ కూడా వేసుకున్నాను తగ్గలేదు మా హస్బెండ్ ఏమో హాస్పిటల్ తీసుకెళ్తాను రా అంటే వద్దులే అది తగ్గిపోతులే ఏసీ ఉన్నారు కదా అతను తగ్గిస్తాడు అని చెప్పి అనుకున్నానండి కానీ తగ్గేది కాదు నైట్ వరకు కూడా నైట్ 12 వరకు అలాగే బాధపడుతూ ఉన్నాను ఎందుకో వాష్రూమ్కి వెళ్దామని చెప్పి వెళ్ళాను వాష్రూమ్లో ఏసీయా మరి నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చాలా బాధపడుతున్నాను చాలా విపరీతంగా అండి పడుకుంటున్నాను నిద్ర పడతలేదు అటు ఇడుతున్నా అస్సలు చాలా విపరీతంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడ్డాను ఏసయ్యా విశ్వాస మందిరంలో అమ్మగారయ్య గారు అని అనుకున్నానండి వెంటనే అమ్మగారయ్య గారి సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను నాకు గ్యాస్ ప్రాబ్లం తగ్గించా అనుకున్నాను వెంటనే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి లోపే వెంటనే నా గ్యాస్ అంతా మొత్తం పొట్టంతా ఉబ్బిపోయిందండి ఆ పొట్ట మొత్తం లోపలికి వెళ్ళిపోయి గ్యాస్ అంతా తగ్గిపోయి పెయిన్ అనేది ఏమీ లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెయిన్ అనేది లేదండి మరి దేవుడు నా పట్ల ఎంత అద్భుత కార్యం చేశాడు ఆశ్చర్యకార్యం చేశాడండి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక ఆమేన్.